హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సున్నదని గార్డెన్. కొన్నగంటి కూర ఉంది, కొంచెం పుదీనా ఉంది, హార్వెస్ట్ చేస్తున్నాం అండి. వర్షాకాలం కాబట్టి బాగా వస్తుంది ఆకు. మొత్తం కట్ చేసేసుకున్నామంటే మళ్ళా వస్తూ ఉంటుంది. మళ్ళా స్టెమ్స్ పెట్టుకుంటామంటే మళ్ళా చిగుర్లు అనేది వస్తూ ఉంటాయి. మెల్లిగా కట్ చేస్తాను. వర్షాకాలంలో అయితే చాలా బాగా వస్తుంది కొనగట్టు కూర. వీటికి ఓన్లీ వాటర్ ఇస్తే సరిపోతుంది, ఎలాంటి ఎరువులు ఏమి ఇవ్వనక్కర్లేదు. ఇది పెట్టి ఒక నెల అయింది అంతే. అట్లా వైపు కూడా ఉంది, అట్లా సైడ్ కూడా. ఇందులో బీరా మొక్క కూడా పెట్టాను. గోంగూర కూడా పెట్టానండి. గోంగూర అయితే కోతులు ఉంచడం లేదు. కొనగంటాకు ఎవరైనా బాగా పెంచుకోవచ్చు. దీనికి వాటర్ తప్పితే ఎలాంటి ఎరువులు కానీ ఏమి ఇవ్వనవసరం లేదు. నేను మొత్తం కోసేస్తున్నానండి, కొంచెం ఊరికి కూడా తీసుకెళ్దాం అనుకుంటున్నాను. లేట్ ముదిరిపోతుంది ఇలాగే ఉంచేస్తాను. ఈ బాటిల్లో బీరకాయలు రెండైతే ఉన్నాయి. ఇవి ఇక్కడి నుంచి మామూలుగా కట్ చేస్తే సరిపోతుంది, మనం తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నేను ట్రయల్ కోసం ముందుగా ఇలా పెట్టాను. ఇందులో కూడా ఒకటి ఉంది, కట్ చేసేస్తాను. లేత కాయగా ఉన్నప్పుడు బాగుంటుంది. ఆడుతూ కట్టాను. కొంచెం పెద్ద బాటిల్ అయితే కొంచెం లేతగా ఉన్నప్పుడు ఈ తొక్కనే తీయకుండా అలాగే మనం కూర వండుకోవచ్చు. నిన్న కూడా ఒక కాయ హార్వెస్టింగ్ చేశాను, అది ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అలాగే నేను మొత్తం మూడు టైర్లు పెట్టాను. టైర్ కూడా ఎలా కట్ చేసుకోవాలో ఒక వీడియో కూడా చేశాను కదండి, చూడండి ముందు వీడియోలో. ఈ టైర్లు చాలా బెస్ట్ అండి. ఇప్పటికి ఈ టైర్లు నేను పెట్టి 5 సంవత్సరాలు అవుతుంది. ఇంకొక 20 సంవత్సరాలు ఉన్నా ఇవి పాడైపోతాయి. ఇలాంటి టైర్లు కానీ కొనగంటి కూర పెట్టుకుంటే బాగా ఆకు అనేది బాగా వస్తుంది. బాగా ఈజీగా పెంచుకునే ఆకుకూర ఏదన్నా ఉందంటే ఇదే కొనగంటి కూర. మొత్తం కోసేసానండి, 4 ఇట్లో పెట్టేశాను. 3 టైర్లో పెట్టాను, 1 టబ్లో పెట్టాను. పుదీనా కూడా ఉంది, హార్వెస్టింగ్ చేసుకుందాం. ఇది నేను 3వ తుది హార్వెస్టింగ్ చేయడం పుదీనా. ఇవి కూడా నేను 3ఇట్లో పెట్టాను అన్నమాట. ఒకటి అయిపోగానే మన మళ్ళీ ఇంకొకటి మనం కట్ చేసుకోవచ్చు.
నేను ఎక్కువ ఆలు బొండాలకు బిర్యానీకి వేస్తూ ఉంటాను. చట్నీ కూడా చేసుకోవచ్చు. లేయర్లు వచ్చినప్పుడు మనం ఇంకో దాంట్లో నాటుకుంటే సరిపోతుంది. మంచి సువాసన, దీన్ని కదిలిచ్చే చాలు మంచి వాసన అనేది వస్తుందండి. పుదీనా ఎంత బాగుందో మన గార్డెన్లో పెంచుకునే పుదీనా ఫ్రెష్గా. చూసారా మళ్ళా ఇట్లా వేర్లు వచ్చేది మనకు మళ్ళా పుదీనా అనేది ఎక్కువ వస్తుంది. చూసారా ఇట్లా పాకుతూ వెళ్ళిపోతుంది. ఇట్లా వెడల్పు లాంటి కంటైనర్ తీసుకున్నాం అనుకోండి, పుదీనా అనేది మనకి ఎక్కువ వస్తుంది. నగెంటాకు వచ్చేసిందండి. ఒక పల్లెం నిండా మూడు బీరకాయలు, నిన్న ఒకటి హార్వెస్టింగ్ చేశాను, అంతకుముందు ఒక రెండు కాయలు కోసాను. పుదీనా చాలా వచ్చింది.